అలాగే బిగ్ బాస్ హౌస్లో టికెట్ టు ఫాలి టాస్క్ అయితే వేరే లెవెల్ అయితే కంటిన్యూ అవుతుంది సో ఇక్కడ టాస్క్లో చూసినట్లయితే మనకి ఆల్రెడీ ముగ్గురు కంటెస్టెంట్స్ అయితే అవుట్ అయిపోయారు సో ఆ ముగ్గురిని పక్కన పెడితే మిగిలిన వాళ్ళు ఎవరికి టికెట్ టు ఫినాలి కావాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి వీడియో గా వాచ్ చేస్తే ఆ ముగ్గురు ఎవరైనా తెలుస్తుంది అనమాట ఓకేనా సో కామెంట్ చేయడం మర్చిపోకండి సో అంటే అలాగే కొత్త క్వశ్చన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేస్తే లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి తప్పకుండా ఓకేనా సో సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను ఓకేనా సో ఇక చూసినట్లయితే ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది ప్రోమోలో రావంతు సంచాలక్ అని మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట అండ్ అలాగే ప్రోమోలో ఇంకొక క్లూ కూడా ఉంది శ్రీ సత అవుట్ అయినట్టు సో ఎందుకంటే ఆ బొమ్మ పోయింది కాబట్టి సో ఏదో ట్రై చేస్తానంటుంది సో అక్కడ శ్రీ సత అవుట్ అయిపోయింది ఒక కంటెస్టెంట్ గురించి మనకి ప్రోమోలోనే తెలిసిపోయింది ఇంకా మిగిలిన ఇద్దరు గురించి చెప్తాను అండ్ అలాగే మనకి ఇక్కడ ప్రోమోలో ఒక చిన్నది ఎనాలిసిస్ అనేది అనుకోకండి చిన్న ఇన్ఫర్మేషన్ అంటే అలా అనిపించింది దీని గురించి నేను రివ్యూలో మాట్లాడతాను కానీ మీకు ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను ప్రోమో చూసింది దాన్ని బట్టి బట్ ప్రోమో చూసి ఎనాలిసిస్ చేయలేము మీరు కింద కామెంట్ చేయకండి నేనే చెప్పేస్తున్నాను అక్కడ అనిపించింది ఏంటంటే ప్రోమోలో రావంతు గేమ్ మధ్యలో రూల్ చేంజ్ చేసినట్లు అనిపించింది మీకు అలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి లేదు బ్రో నాకు బాగానే అనిపించింది నీకు అలా అనిపించింది అంటే ఓకే నేను ఇంకా దాన్ని పట్టించుకోను ఎపిసోడ్లో మాట్లాడతాం దాని గురించి రివ్యూ వస్తుంది కదా ఈవినింగ్ అప్పుడు ఇక ఫైనల్గా ఎవరెవరు ఓడిపోయారు ఎవరు టాస్క్లో కంటిన్యూ అవుతారు అని వచ్చినట్లయితే మనకి ఈ టాస్క్ లో ఆల్రెడీ శ్రీసెచ్ ఓడిపోయినట్టు మనకు ప్రోమోలో తెలిసింది ఇక మిగిలిన ఇద్దరు వచ్చేసి ఎనయా కీర్తి అనమాట సో వీళ్ళిద్దరు కూడా టాస్క్ నుంచి అయితే అవుట్ అవ్వడం జరిగింది ఇక వీళ్ళద్దరు టాస్క్ అవుట్ అయిన తర్వాత వీళ్ళు ముగ్గురికి కలిపి స్పెషల్గా సెకండ్ లెవెల్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది అనమాట సో ఈ టాస్క్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి మళ్ళీ గేమ్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్ వేరే లెవెల్లో ప్లాన్ అనమాట సో ముగ్గురు గాల్స్కి వేరే లెవెల్లో గేమింగ్ అయితే జరగబోతుంది అంటే ఇక్కడ ఈ ఈ గేమ్లో బాగా హైలైట్గా ఎనయ్య కీర్తి దగ్గర అయితే మంచి హైలైట్గా జరగబోతుంది అనమాట ఎన్నయ్య కీర్తి ఫింగర్ బాగోలేకపోయినా ఎనయ్యతో గట్టి ఫైట్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు ఇది లో చూస్తే మీకు చాలా ప్లస్ అవుతుంది కీర్తికి కూడా సో మంచి పాజిటివ్ ఎపిసోడ్ అయితే టెలికాస్ట్ ఈ ఈరోజు నైట్ కీర్తికి ఓకేనా సో ఇక ఓవరాల్గా టాస్ చూసినట్లయితే మనకి ఇంకా ఈ లో ఎవరు ఫైనల్గా ముగ్గురు పెట్టారు కదా సో అది ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు ఈవినింగ్ ఓటింగ్ రిజల్ట్స్ వస్తుంది కదా అప్పుడు చెప్తాను మీకు ఎవరు ఈ ముగ్గురులో విన్ అయ్యారు శ్రీ సత్యాన్ని పక్కన పెట్టేయండి నా తెలిసి శ్రీ సత్య పోచ్చు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఇన్యా కీర్తి కూడా మంచి ఫైట్ జరిగిందంటే నా తెలిసి వీళ్ళందరిలోనే ఎవరన్నా రావచ్చు ఏమో వీళ్ళందరూ ఫైట్ ఆడుకుని ఓడిపోయి కీర్తి సైలెంట్ శ్రీ సత్యకి సైలెంట్గా విన్ అయిపోయినా కూడా జరగచ్చు సో ఏదైనా జరగచ్చు నేను ఈవినింగ్ ఓటింగ్ రిజల్ట్స్ చెప్తాను కదా అప్పుడు చెప్తాను ఓకేనా సో అప్పుడు అప్పుడు వచ్చేస్తే క్లియర్ గా టాక్ ఎలా జరిగింది ఈ రోజు అంతా అనేది ఒకనా సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి వీడియో లైక్ చేయొచ్చే లైక్ చేయండి బెల్లైన్ పెట్టుకున్నట్లయితే వీడియో అప్లోడ్ చేసి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరికి జై